గౌరవ ముఖ్యమంత్రి గారు, మూడవ తెలంగాణ శాసనసభ యొక్క సభాధ్యక్షుడిగా గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి, అదేవిధంగా సిపిఐ, ఎంఐఎం పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు పలికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించినారు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో, అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు, నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు, వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా